తూర్పు గోదావరి జిల్లా గన్నేపల్లి మండలంలో ఫిబ్రవరి 9న జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనే పిఓలకు అవగాహన సదస్సు ఈ రోజు గన్నేపల్లి శ్రీ శక్తి బిల్డింగ్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో గన్నేపల్లి ఎస్ఐ శోభన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ స్టేషన్లు పాల్గొనే ఏజెంట్లు ఐడి కార్డులు తప్పనిసరిగా ఉండాలని ఆయన అన్నారు. గండేపల్లి ఎంఆర్ఓ చిన్నారావు మాట్లాడుతూ కూడా విధులు ఓపికతో సక్రమంగా నిర్వహించాలని ఆయన అన్నారు. గండేపల్లి ఎంపీడీఓ కే జాన్ మాట్లాడుతూ కౌంటర్ పేపర్ పై సంతకం చేయకపోతే బ్యాలెట్ పేపర్ ఇవ్వనవసరం లేదని ఆయన అన్నారు. ఐడెంటిటీ కార్డ్స్ ఎర్లీగానే ముందుగా ఫస్ట్ రాగానే వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చేసి ఖచ్చితంగా ఇక్కడ జేబులో ఉందండి, ఎక్కడ పెట్టుకున్నానండి, మర్చిపోయినండి, ఇవన్నీ కూడా వద్దు. అటువంటి పిన్నిసులు పెట్టి చిరిగిపోయినా ఇవన్నీ వద్దండి. ఏదైనా ఉందంటే అన్నెసరీ మూమెంట్స్ ఏజెంట్స్వి రిస్ట్రిక్ట్ చెయ్యండి. మీరు ఎట్లా చేస్తారన్నది మీ ఇష్టం. వాడిని ఎలాగిస్తారని అంటే లేదంటే ఏజెంట్ కార్డు తీసుకొని రాసి పంపించేస్తానని చెప్పండి. బలవంతంగా మనం ఫర్మ్గా ఉంటేనే వాళ్ళు వింటారు, లేకపోతే ఎన్ని రాళ్ళు. మూడో పాయింట్ వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్స్ అన్నీ కూడా తీసేసుకోండి. మిగిలిన స్టాఫ్ అంతా కూడా బూత్ బయట ఉంటాం, బూత్ లోపల ఉండేది లేదు. మీరు దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు చాలా చాలా యాప్స్ వచ్చినాయి, ఇప్పుడు చాలా హ్యాండ్ బుక్స్ వచ్చినాయి, జరిగే ప్రాసెస్ అంతా మీకు తెలుసు, దాని ప్రకారం మీరు చేసుకుని వెళ్ళిపోతారు. కాకపోతే మీరు బయట ఏం జరుగుతుంది అనేది మీకు అనవసరం. బయట ఏం జరిగినా మేము చూసుకుంటాం, లోపల మీ విధులు పోలింగ్ స్మూత్గా జరిగిపోతుంది. దయచేసి అందరూ అది గమనిస్తుందిగా కోరుతున్నాను. మరి ఆ విషయంలో ఏమి డౌట్ లేదు, మనందరం నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఒకటి ఏంటంటే చేసేది ప్రాపర్గా చేసి ఇంత పేపర్ మీద కౌంటర్ ఫైల్ మీద కానీ సైన్ చేయనంటే మన బ్యాలెట్ పేపర్ ఇవ్వాల్సిన అవసరం లేదని గుర్తుపెట్టుకోండి. మన మధ్య తహసీల్దారి గారు కూడా తహసీల్దారి గారు కూడా నేను మాట మాట్లాడుతూ కోరుతాను. శిక్షణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పిఓస్ ఏపీఓస్ అందరికీ కూడా నా దగ్గర నమస్కారం అండి. మరి ముఖ్యంగా